వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచలంచలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దానికి సంబంధించినంత వరకు నిన్న ఎక్కడో చూశాను, అందరికి తెలిసిందే. ఫస్ట్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ అట్లే జరిగాయి, తర్వాత కుదరలేదు. ఒకటి బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఇప్పుడు అమెరికా లాంటి చోట వేరు, ప్రాక్టికలీ 2-పార్టీ సిస్టమ్ ఉన్న చోట కరెక్ట్ ఫిక్స్ చేసుకుని పోవచ్చు. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీలతో కలిపితే అవి సుమారుగా ఉన్నాయి. అలాగే రీజనల్ పార్టీస్ వచ్చాయి, నిలబడినాయి, దే ఆర్ ది ఆర్డర్ ఆఫ్ ది డే ఈరోజు. ఇవన్నీ ఉన్నప్పుడు అలాగే ఏ గవర్నమెంట్ ఫుల్ టర్మ్ 5 ఇయర్, మనం 90స్లో చూసుకుంటే వరుసగా ఎగ్జాక్ట్లీ 96, 99 3 సార్లు ఎలక్షన్లు వచ్చినట్టున్నాయి. పార్లమెంట్వే 2 సార్లు వచ్చినట్టున్నాయి. సో ఇవి చేసినప్పుడు దెర్ ఈజ్ అన్సర్టెంటీ, ఫ్రాగ్మెంటెడ్ జడ్జిమెంట్లు వచ్చే రోజులు. సో ఇవి ఉన్నప్పుడు వీటికి ఆన్సర్ ఎట్లా అనేది తెలియాలి. నిన్న చూస్తే ఏదో అప్పట్లో అడ్వైజ్ ఇచ్చినప్పుడు మధ్యలో కన్సల్టేషన్ దీంట్లోనూ సిఫార్సు చేసింది 2.5 ఏళ్ల వరకు లోగా పోతే 2.5 ఏళ్ల వరకు ఉన్నదానే నడపాలని. మరి అది డెమోక్రసీలో అది కూడా తప్పే, మెజారిటీ పూర్తి పడిపోయి ఒకవేళ ఇవ్వడం పక్కకు వస్తే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అప్పుడు ఉన్న మెజారిటీ లేని మైనారిటీ గవర్నమెంట్ నడిపితే వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఏంటి? క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఐడియల్ ఇది కాదా మంచిది, బట్ ప్రాక్టికల్ సాధ్యమా అసాధ్యమా అది చూడాలా. ప్లస్ కన్సల్టేషను కాన్సెన్సస్. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాస్ట్లీ అఫేర్, అదేం సింపుల్ది కాదు. అది ఓ క్యాజువల్గా పైసా ఖర్చు లేకుండా అయ్యేది కాదు. అందులోనూ 100 కోట్ల 140 కోట్ల జనాభా, ఓటర్లు నాకు తెలిసి 100 కోట్లు ఉన్నారే, 100 కోట్ల మంది ఉన్నారా నేను ఎగ్జాక్ట్ చూడలే, కానీ ఈ ఇంత ఇది ఉన్నప్పుడు ఒక మమ్మత ఎక్సర్సైజ్, వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రసీ అయినప్పుడు ఆ స్పిరిట్ క్యారీ కావాలనుకున్నప్పుడు దానితో ఈ కాస్ట్ కూడా ఏదో అవుతుంది. ఐడియల్ సిచ్యువేషన్ సరే, ఇట్లంటే అప్పుడు ఫస్ట్లో జరిగిన ఎలక్షన్లో ఇండిపెండెంట్లు కూడా గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్ తగ్గింది, కానీ అప్పట్లో ఇండిపెండెంట్లు కూడా డిసైడింగ్ అయ్యేది వాళ్ళు. ఇప్పుడు అది పోయింది. సో పొలిటికల్ సిస్టమ్ వచ్చాక ఇన్ని పార్టీలు వచ్చాయి, 3-4 పార్టీలు వచ్చి అవి ఇటు కలిసి అటు కలిసి గొడవ అవుతుంటాయి. ఎప్పుడు మెజారిటీ ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దానికి ఆన్సర్ ఎట్లా అనేది చూడాలంటే దానికి సొల్యూషన్ అయితే పెద్ద కనపడట్లా. లేదు మైనారిటీలో పడినా కూడా గవర్నమెంట్ను కంటిన్యూ చేయాలన్నా, అది కూడా క్వశ్చన్ ఇదే అవుతుంది. ఇవన్నీ డిబేటబుల్, బట్ ఐడియల్స్ ఇది ఇదైనా ఓవరాల్ దాంట్లో నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ో ఇమ్మీడియట్ ఆన్సర్స్ రావాల్సినవో ఉన్నవి వేరే ఉంటాయి, దాని నుంచి ఇదే మెయిన్ ఇష్యూ అన్నట్టు దీని మీద అంత డిస్కషన్ జరగడం అనేది పెద్ద రెలవెంట్ అని అనిపించట్లా. ఇదే ఎంటైర్ ప్యానేషియా మొత్తం అన్నిటికీ సొల్యూషన్ జిందా తెలిస్మిత్ లాగా జమిలీ ఎన్నికలంటే అది రాగానే దేశం ఇదే అయిపోతుంది అనడం అంటే అది పబ్లిక్ దీన్ని డైవర్ట్ చేయడమే నేను అవుతుంది. దాని మీద ఎక్కువ జరిగిన, బట్ అట్ ది సేమ్ టైం జరగడం మంచిది. కాన్సెన్సస్ రాగైనా అయినా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, 4 ఏళ్ల తర్వాత ఇంకో పొలిటికల్ పార్టీ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్లో డెమోక్రసీలో పొలిటికల్ పార్టీలు రావడం సహజం. వైఎస్ఆర్సీపీ 10 ఏళ్ల క్రితం లేదు, 10 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ ఉంది. ఈరోజు వీఆర్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ దీంట్లో రీజనల్ పార్టీస్లో ఉన్నాం. ఈ పార్టీ మా ఒపీనియన్, రేపు ఇంకో పార్టీ రావచ్చు. సో ఎవరి మాట కాన్సెన్సస్ అనేది ఏ గ్రూపులది తీసుకుని దాన్ని కాన్సెన్సస్ అంటాము అది కూడా క్వశ్చనే వస్తుంది. సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఒక మంచి కాజ్ అయినప్పటికీ, నేను అన్నట్టు ఒక ఐడియల్ కాజ్ అయినప్పటికీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు నిలబడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అయినప్పుడు, ఎన్నికల ముందే ఇది జరిగి ఈ ఎన్నికల్లోనే ఏదైతే తేలుతుంది అనుకోవడం అది అసంబద్ధం, పెద్ద దానికి ఇది కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ దీని ద్వారా ఇది జరుగుతుంది అనుకుంటున్నా, ఈ డిస్కషన్ ద్వారా మోర్ నడుస్తుంటుందని నేను భావిస్తున్నాను.